యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వ్లాగ్ అండ్ మేము కూడా ఫస్ట్ టైం చేయబోతున్న వ్లాగ్ అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం క్వశ్చన్ ఆన్సర్స్కి రిప్లై చేయాలి, కమెంట్స్కి రిప్లై చేయాలి అని. సో ఎప్పుడు కూడా కుదరలేదు. సో ఇవాళ ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా, సో పనిలో పని మీ క్వశ్చన్ ఆన్సర్స్ పని కూడా ఇవాళ కానిచ్చేద్దామని అయితే ప్లాన్ చేశాము. సో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అన్ని కూడా కామెంట్స్ ఉండే క్వశ్చన్ ఏంటి తెలుసా, మన కామెంట్ లో రాయకపోయినా నీకు మెసేజ్ చేశారా? జనరల్ గా ఉండేది ఒకటి. జనరల్ గా ఉండేది ఏంటి అని అంటే, ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అది వెనక్కి ముందుకే అవుతూ ఉంటే ఎందుకంటే ఎవరైనా కూడా ఏదైనా పని అనుకుంటే, లైక్ బెస్ట్ పని ఎగ్జాంపుల్ ఒక కారు కొనడం అనుకోండి, లేదంటే ఒక ఇల్లు కొనడం అనుకోండి, ఇంకేదన్నా మేజర్ పని పెళ్ళను, లేదంటే ఎలా ఏదైనా ఒక బిగ్ ఈవెంట్ కి సంబంధించింది అనుకోండి, వాళ్ళ లైఫ్ కి సంబంధించింది, కానీ ముందు అక్కడ దాకా వెళ్ళి వెంటనే ఆగిపోయితే ఇలా మీకు కూడా జరిగే ఉంటుంది కదా. మాకైతే చాలా సార్లు జరిగింది. అది ఎందుకు అన్నది ప్రతిసారి అర్థం కాదు నాకు, శివకి దాని మీద చాలా డిస్కషన్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. కామెంట్స్ కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చే ముందు ఈ పెద్ద క్వశ్చన్ కు ఒక ఆన్సర్ ఇద్దాం. ఇది మేజర్ ఎగ్జాంపుల్, యాక్చువల్లీ ఇది మేజర్. ఇది కూడా చాలా మంది అడగడం జరిగింది మాకు, కానీ ఎప్పుడు మేము రెస్పాండ్ అవ్వలేదు. మీ అందరికి యాక్చువల్ చూసినట్లయితే స్మార్ట్ జోడీలో మనం అనుకున్నాం చూడు, హోమ్ టూర్ అయిపోయిన తర్వాత త్వరలో మీకున్న బిగ్ డ్రీమ్ ఏంటంటే హౌస్ అని అనుకున్నాము. సో ఇప్పుడు మేము ఉంటున్నది మా ఓన్ హౌస్ ఏనండి, కాకపోతే మేము కూడా ఓన్ గా ఒక ఇల్లు కొనుక్కోవాలి ఫ్యూచర్ లో ఎప్పటికైనా కూడా అన్నట్టు. సో చాలా మందికి ఈ డౌట్ కూడా ఉండింది. సో కొనుక్కోవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో సింపుల్ గా చెప్పాలి అంటే మేము ఒక 1.5 ఇయర్ పైన అవుతుంది, ఒక 2-3 ప్రాపర్టీస్ చూసుకుని అందులో ఒకటి ఓకే అనుకుని ఇంట్లో కూడా డిస్కషన్ చేసి, అంటే అప్పుడు కొంచెం టైట్ గానే ఉండేది మనకి, ఎందుకంటే లాక్డౌన్ అయిపోయిన ఒక దగ్గర ధైర్యం చేసేసి ఆ ప్రాజెక్ట్ నచ్చిందని చెప్పి అడ్వాన్స్ చేయడానికి వెళ్తున్నాం. రెండుసార్లు కాదు ఒక 3 సార్లు ట్రై చేస్తున్నాం. ఏదో సిచ్యువేషన్ వల్ల వెనక్కి ముందుకు అవుతూనే ఉన్నాం, చాలా సార్లు వెనక్కి పడుతుంది. ఏదో ఒకటి చేసేసి ఒక చెక్ అయితే ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చేసాం. అమ్మ ఓకే అయిపోయింది అనుకుంది, అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఏ పని ముందుకెళ్ళట్లేదు, సాగట్లేదు, మాకు రావాల్సినవి రావట్లేదు, డబ్బులు అక్కడ ఇరుక్కుపోయాయి, మళ్ళీ మనం ఏం చేయాలి అసలు చాలా మెంటల్ టెన్షన్ ఉండింది అన్నమాట. సో ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు సజెస్ట్ చేశారు, సరే ఎందుకైనా మంచిది ఒకసారి చూపిద్దాం అని చెప్పి అప్రోచ్ అయితే పల్లవి గారు అని చెప్పి వచ్చారు. ఒకటే అడిగారు పేరు, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, అంతే. టైం చెప్పారు. టైం చెప్పిన తర్వాత సో మేడం మేము ఇది అనేది, మీరు రీసెంట్గా ఎక్కడన్నా ఫైనాన్షియల్ దాంట్లో ఎదుర్కొన్నారా, ఏదన్నా అనుకున్న పని ముందుకి వెనక్కి మధ్యలో ఆగిపోయిందా, ఈ రెండే క్వశ్చన్లు ఉన్నాయి సార్, ఇంకా మేము ఏం చెప్పలే. సో తను మేము అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపు తను ప్రెడిక్ట్ చేసేసారా యాక్చువల్లీ మా ప్రాబ్లం ఏంటి అన్నది. ఇంకా అప్పుడు ఇద్దరం ఇలా చూసుకొని ఓకే అని, ఇది ఇది మేడం అని చెప్పి డీటెయిల్డ్గా నీట్గా ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బేసిక్ అన్ని క్లియర్గా మొత్తం. నేను ఒకటే చెప్పారు, ఏం టెన్షన్ పడకండి, ఒక్కొక్కసారి టైం ట్రీట్ అవుతుంటారు కదా. సో దానికి ఒక చిన్న రెమెడీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఒకటి ఓన్లీ నాకే ఇచ్చారు, త్రీ డేస్ నేను చేసిస్తాను. అలా కాకుండా సింపుల్ మరి కాంప్లికేటెడ్ కాదు. సో 9 డేస్ ది ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మాకు కొంచెం డిఫరెన్స్ తెలిసిపోతుంది. 9 డేస్ అయిపోయేలోపే మేము అనుకున్న ప్రాజెక్ట్ ది అది అన్ని కూలికి వెళ్ళిపోయింది. ఆ 9 మంత్స్ 10 మంత్స్ లో అవ్వలేని పనులన్నీ కూడా ఆ 10 డేస్ లో స్పీడ్ అయిపోతే ఓ. సో ఆల్మోస్ట్ జనరల్ గా ఇలాంటివి చాలా మంది నమ్మరు, అందులో మేము కూడా ఒకటి, కానీ ఇలాంటిది మేము ఎక్స్పీరియన్స్ చేసి ఫేస్ చేసి మాకు నిజం అయ్యాక ఇంకా నమ్మక తప్పలేదు. అందుకే నేను ఇది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా త్వరలో మేబీ మాకు ఒక బేబీ వచ్చాక ఇంకా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అయింది, బట్ ఇట్ టేక్స్ టైం కాబట్టి అప్పుడే రివీల్ చేయట్లేదు. సిచువేషన్ వచ్చింది కాబట్టి పాపం మా పల్లవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. యా మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేసినా కూడా మీరు రావట్లేదు, అడిగితేనేమో వాళ్ళకి ప్రైవేట్ పాలసీస్ అని చెప్పి
క్లయింట్స్ ఈవెంట్స్ కి గానీ వాటికి కానీ రారంట. సో మాకు జరిగిన సక్సెస్ కూడా మీ అందరికీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో వాళ్ళ ఆస్ట్రోటాక్ వాళ్ళది లింక్ ఇచ్చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి మీ సమస్యని వాళ్ళతో పంచుకుంటే డెఫినెట్లీ పరిష్కారం అన్నది మీరు చూస్తారు అండ్ రిజల్ట్ అయితే బెస్ట్గా మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. దాని తర్వాతే మేము చాలా తొందరలో. సో ఇది మేము ఫస్ట్ క్లియర్ చేసేసాం ఈ క్వశ్చన్. మిగతాదంతా ఇట్లా నుంచో నేను చెప్పాలంటే కష్టం శివ. ఎక్కడైనా కాస్త లొకేషన్లోకి ఇందాక చూపించిన మెట్ల దగ్గర కూర్చొని అలా స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ మీ కమెంట్స్ కి మా ఆన్సర్స్. లెట్స్ గో. హాయ్ వామో. హాయ్ హలో. అక్కడ చెప్పా. సో ఇవాళ వీడియో చాలా సీరియస్ గా ఉండబోతుంది. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ వీడియో మా ఛానల్లో ఫస్ట్ టైం మేము ఇలాంటి వీడియో చేస్తున్నాము. సో ఇప్పటిదాకా ఛానల్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఈ ఇయర్ జూలై వస్తే 3 ఇయర్స్ అవుతుంది కదా, థర్డ్ యానివర్సరీ కూడా వచ్చేస్తుంది. సో జనరల్గా నార్మల్గా నేను అంత ఇన్ఫర్మేషన్ చెప్పేస్తూ ఉంటాను, బట్ స్టిల్ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. రీసెంట్గా ఐ మీన్ ఉన్న సిచ్యువేషన్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, కాబట్టి డెఫినెట్లీ అవన్నీ క్లియర్ చేద్దామని చెప్పేసి నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టడం జరిగింది. మీకు సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్ చేయండి అని. సో ఆ కమెంట్స్లో నుంచి ది బెస్ట్ వన్ మ్యాక్సిమమ్ మేము ఎన్ని ఆన్సర్ చేయగలుగుతాము అని చూసుకొని ఇప్పుడు చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ వ్లాగ్లో మనకి హనీతో పని లేదు కాబట్టి మీరు ఆడుకోవచ్చు. హర్ని అలా పక్కకి వెళ్ళి ఆడుకునే లోపు మనం స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ శివ చదువుతారు. సో మాక్సిమం హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ అయితే వచ్చాయి. సో ఇది నా న్యూ ఇయర్ లో పెట్టిన పోస్ట్ అనమాట నేను. సో మాక్సిమం హ్యాపీ న్యూ ఇయర్ అనేసి అని వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ తో స్టార్ట్ చేద్దామా. అందరూ మీ హెల్త్ అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఇదే వచ్చింది అనమాట. సో నా హెల్త్ అప్డేట్ వచ్చేసి ఆల్రెడీ మీరు టీఫా స్కాన్ అప్డేట్ కూడా చూసేసి ఉంటారు. సో నాకు 5th మంత్ కంప్లీట్ అయ్యి 6th లోకి అలా ఎంటర్ అయ్యాను. సో హెల్త్ వైజ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, టచ్ వుడ్. సో కొంచెం ఏమంటారు మూడ్ స్వింగ్స్ చాలా ఉంది, మూడ్ స్వింగ్స్ అని రాయలేదు వాళ్ళు, నా హెల్త్ అప్డేట్ అడిగారు. దాంట్లోనే కొంచెం అంటే కొంచెం చాలా ఉంది అంటే మెడిసిన్స్ వల్ల అండి. నాకు మెడిసిన్స్ తీసుకోవడం ఇష్టమే ఉండదు, కానీ ఇంకా తప్పదు కదా ఫుడ్, మెడిసిన్స్, ఎగ్స్, మిల్క్ ఏంటి. డాక్టర్ దగ్గర కూడా నన్ను ఇరికిస్తా ఉన్నాడు తీసుకెళ్ళినప్పుడల్లా. సో హెల్త్ వైజ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను చెప్తాను. సో ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, హరిణి టైంలో నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయితే అప్పుడు డిస్టర్బ్గా ఉండింది. ఇప్పుడు గాడ్ సేక్ నన్ను కరుణించాడు దేవుడు, కాబట్టి కొంచెం నార్మల్గా ఉంటున్నాను. నెక్స్ట్ ఏంటి, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? దేవుడు మనకి ఎవరిస్తే వాళ్ళే, బికాజ్ ప్రెగ్నెన్సీ అన్నది ప్రతి ఒక్క ఉమెన్ లైఫ్లో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ ది గాడ్. సో అది మనం డిసైడ్ చేయలేము, లైక్ అమ్మాయి అబ్బాయి అని. ఎవరైతే ఏముంది, ఎవరైనా మన పిల్లలే కదండి, ఎవరినైనా మనం పెంచాలి, పోషించాలి, చదివించాలి, తర్వాతే పెళ్లి కూడా చేయాలి. సో నేను అమ్మాయి అబ్బాయి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఎప్పుడూ కూడా కంపేర్ చేయను. ఆబ్వియస్లీ ఇప్పుడు హరిణి ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి హరిణికి అయితే తమ్ముడు కావాలని ఉంది, బట్ చూడాలి, ఫింగర్స్ క్రాస్ దేవుడు ఎవరిస్తారో వాళ్ళని. సో యూ టెలింగ్ యువర్ ఒపీనియన్, సేమ్ కాపీ పేస్టా? ఉమెన్స్ డే అని చెప్పేసి లాస్ట్ మూమెంట్స్ లో, బికాజ్ అన్ని సింప్టమ్స్ అన్ని కూడా బాయ్ కి సంబంధించిన సింప్టమ్స్ ఉండే, నన్ను చూసిన వాళ్ళందరూ కంపల్సరీ బాయ్ పుడతాడు అనేది అప్పుడు అనుకుంటుంది. వెనక తిరుగుతా ఉంది స్లేట్ తీసుకొని. మహియక్క, ఒక ఐడియా, మీరు వీడియోలో కమెంట్స్ కి రిప్లై ఇస్తారు కదా, ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ అడిగారో వాళ్ళ నేమ్ కూడా చెప్పి వాళ్ళ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. సో యాక్చువల్లీ ఇది అనుకుంటాము మేము చెప్పి ఆన్సర్ ఇద్దాము అని చెప్పేసి, కానీ కొంతమంది ప్రైవసీ ఇష్యూస్ వల్ల నేను అవి మెన్షన్ చేయను. మేఘనక్కతో బ్లాగ్ చేయండి. మేఘనక్క ఇప్పుడు యుఎస్ ట్రిప్ వెళ్ళారనమాట. మేఘనక్క వచ్చాక డెఫినెట్లీ బ్లాగ్ చేస్తాము, బికాజ్ ఐఎమ్ మిస్సింగ్ మై క్రేజీ ఫ్యామిలీ. వాళ్ళందరూ కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరట్లేదు. లైక్ యూ ఆల్ నో సిద్ధు విష్ణు షూట్ చేస్తున్నారు, అక్క బాబు ఊరు వెళ్ళారు, అండ్ చెరీ బిజీ విత్ ది షూట్స్, అండ్ మన్ను పిల్లలతో బిజీ ఉంది కాబట్టి మాకు కుదరట్లేదు. సో అందుకే నెక్స్ట్ టైం డెఫినెట్లీ ప్లాన్ చేస్తాను. అండ్
అమర్ అన్నని కలిసారా? లేదు, అమర్ బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే అంతే, బిగ్ బాస్ వెళ్ళక ముందు రాఖీ కట్టించుకున్నారు వచ్చి, దాని తర్వాత వెంటనే ఇమీడియట్ గా బిగ్ బాస్ వెళ్ళిపోయారు. ఆ తేజుతో టచ్ లో ఉంటాను. అమర్ బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చాక వాళ్ళు కొంచెం టైం కావాలండి మనకి, ఎందుకంటే హౌస్ లో లాక్ అయిపోయి వచ్చాక బయట ఇవన్నీ ఫేస్ చేయడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో ఇమీడియట్ గా మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇంకా మాట్లాడడం జరగలేదు. మీ పిన్ని వాళ్ళు అంటే మీకు ఎలా పిన్ని అవుతారు? సో పిన్ని వాళ్ళ ఇంటికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను కాబట్టి ఎలా పిన్ని అంటే చెప్పురా, మొత్తం నేనే మాట్లాడినా చెప్పు. నువ్వే అత్తయ్య వాళ్ళ బ్రదర్ వైఫ్ ని, సో నేను పిన్ని బాబాయ్ అంటాను అనమాట. బట్ వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు, లైక్ క్లోజ్ టు మై హార్ట్ కాబట్టి నేను రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. ఆల్రెడీ చాలా బ్లాగ్ లో చూస్తుంటారు, ఖాళీగా కూర్చొని వాళ్ళ అమ్మాయి జ్యోతి చూస్తుంటారు. సో అలా అలా పిన్ని బాబాయ్ వర్డ్స్ అవుతారు అనమాట. హెల్త్ ఎలా ఉంది? ఓకే. శ్రీమంతం ఎప్పుడు? ఎప్పుడు శివ శ్రీమంతం రోజు? శ్రీమంతం రోజేనా? సో శ్రీమంతం తొందరలోనే రివీల్ చేస్తాము. సో ఇప్పుడు ఆల్రెడీ 5th month అయిపోయింది కాబట్టి 5th month లో జరగలేదు. సో 7th month లో మేము చేస్తామా లేదా అన్నది నాకు తెలీదు, బికాజ్ అత్తయ్య వాళ్ళకి ఏం ట్రెడిషన్ ఉందో నాకు ఐడియా లేదు. సో మోస్ట్లీ నేను ఇంటికి చేస్తాను, ఇట్ విల్ బి 9th month. సో నేనైతే ఎక్సైటింగ్ గా ఉన్నాను. సో చూడాలి మా ఆయన ఏం ప్లాన్ చేశారో ఏంటో. శ్రీమంతానికి శ్రీమంతం ప్లాన్ చేస్తారు అంటే ఇంకేమైనా సర్ప్రైజెస్ ప్లాన్ చేసావా? అవును. అదే ఈ క్వశ్చన్ కి అయితే ఇప్పటి నుంచి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటది? పానీపూరి ఛాలెంజ్ చేయండి అక్క, అడ్వాన్స్. ఇది కొన్ని నెలలుగా వస్తుంది. ఇప్పుడు చేయలేనండి, ఇప్పుడు అలాంటి సాహసాలు ఎట్లా చేస్తాం? మా ఆయన నార్మల్ గానే పానీపూరి తింటాడు. ఒక పని చేద్దాం, నువ్వు హోస్ట్ చెయ్యి, క్యూ జ్యోతిని పెట్టి. సో క్యూ జ్యోతి అంటే నా చెల్లి, నా మర్ది, మా ఆయన ముగ్గురిని కలిసి పానీపూరి ఛాలెంజ్ నేను చేపిస్తా. బట్ నేను అందులో డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ ఫిల్ చేసి వాడు కూర్చోబెట్టచ్చు. వాడు పానీపూరి తిని చాలా వాడికి లైఫ్ మీద విరక్తి వస్తుంది, వెళ్ళిపోతాడు, యుఎస్ఏ బెటర్ అనుకుంటాడు. సో త్వరలో ప్లాన్ చేస్తానండి వాళ్ళు డేట్స్ ఇస్తే, బికాస్ చాలా బిజీ ఆర్టిస్ట్. అంటే నేను ఇప్పుడు షూటింగ్ మానేసి ఇంట్లో కూర్చున్నాను, కానీ మా చెల్లి చాలా బిజీ ఉంటుంది అండ్ నా మర్ది కూడా చాలా బిజీ ఉంటారు. ఆయన ఎప్పుడో కానీ వస్తారనమాట మన హైదరాబాద్కి. మీరు ఈ న్యూ ఇయర్లు చేయాలనుకుని చేయలేకపోయినా వర్క్ ఏంటి? నేను మా ఆయన్ని కొట్టాలనుకున్నానండి బాగా. నాకు ఎంతో కోపం వస్తుంది అని అంటే, నా ఫస్ట్ 3 మంత్స్ లైక్ ఎంత ఇరిటేషన్ గా ఉంటుంది అంటే, ఆ ఫస్ట్ ట్రైమ్ అప్పుడు నాకు ఎవరినైనా జుట్టు పట్టుకొని బాగా కొట్టాలనిపించింది, అది నేను చేయలేకపోయాను అని చాలా ఫీల్ అవుతున్నా. జస్ట్ జోక్స్ పాటు మళ్ళీ నిజంగా అనుకుంటారు. చేయాలనుకున్నది ఏం లేదు, సీరియల్ కమిట్ అయ్యాను, అది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ ఏది జరిగినా మన మంచికే, అనుకోకుండా గుడ్ న్యూస్ తెలిసింది. సో అది ఒక 100 episodes దగ్గరలో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి, నెక్స్ట్ మళ్ళీ నా ఇన్నింగ్స్ వర్క్లో స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంకా చూడాలి. సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను ఆఫ్టర్ డెలివరీ, చూడాలి. మాకే డేట్ ఇవ్వరు క్రేజీ కపుల్స్. ఇంకా వీడియో ఎట్లా చేస్తాం మేము? బికాస్ నేను చెప్పాను కదా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, కొంచెం ఇంకా మనం ఎక్కువ డిస్టర్బ్ చేయలేము కదండి. అందరం అనుకుని కలిసినప్పుడు ఏంటంటే మేము ఎక్కువ మాట్లాడుకుంటూనే ఉంటాం వీడియో చేయాలి అన్న కాన్సన్ట్రేషన్. వాట్ ఈస్ ద బుక్ నేమ్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ విచ్ యూ రెడ్ ఇన్ ప్రెగ్నెన్సీయా? ఆ బుక్ నేమ్ గుర్తులేదు నాకు, అది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అత్తయ్య ఇచ్చారనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో రీడ్ చేశాను, ఇప్పుడు ఏం రీడ్ చేయాలి? ఇప్పుడు ప్రతిదీ ఓపెన్ గూగుల్, యూట్యూబ్. ఏమన్నా ఒక డౌట్ వచ్చిందంటే ఇన్ ప్రెగ్నెన్సీ ఇది చేయొచ్చా, ఇది తినొచ్చా, ఇది తాగొచ్చా, ఏంటది? నాకు ఒక హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నేను వీడియో గేమ్స్ 2 ఆడుతూ ఉంటా ఫోన్లో, ఒక ఏదో గేమ్ ఆడుతూ ఉంటా. సో శివకి అది నచ్చదు. ఒకటి కాయిన్ మాస్టర్ ఆడతాను, ఇంకొకటి ట్రావెల్ టౌన్ అని చెప్పి 2 గేమ్స్ ఆడుతూ ఉంటాను. సో మధ్య మధ్యలో వాటికి సంబంధించింది ఏమైనా 200-300 ఉంటే పర్చేస్ కూడా చేసేస్తాను అనమాట. అట్లా రోజుకి ఏం చేయను, నెలలో ఒకసారి ఏమో చేస్తాను. అంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి. అవన్నీ ఎట్లా స్ట్రగుల్ చేసి చేసుకున్నావు అని ఇప్పుడు నా స్ట్రగుల్స్ ఎట్లా ఉన్నాయని అడగట్లేదు. ఎప్పుతోటి ముక్కు వస్తాను అనుకో.
వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ అంటే, అంత పెద్ద వీడియో చేసాం కదా, అదే చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ మేము మా లవ్ స్టోరీ వీడియోలో చెప్పాము, వెడ్డింగ్ బ్లాగ్ టైంలో చెప్పాము. సో చాలా స్ట్రగుల్స్ చేసాము సినిమాటిక్ స్టోరీ లాగా. సో ఇప్పుడు ఆల్ కొంచెం ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అవ్వొస్తుంది కాబట్టి కొంచెం నార్మల్గా ఉన్నాము. సో జనరల్గా నన్ను అడుగుతారు మీరు ఎందుకు ఇంటర్వ్యూస్ ఇవ్వరు అని చెప్పి. ఇంటర్వ్యూస్ నేను ఎందుకు ఇవ్వను ఎవరికి అని అంటే, మొత్తం కాంట్రవర్సీ చేస్తారు. మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, మేము ఇచ్చే ఆన్సర్ ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్స్ ఏమో ఒకటి ఉంటుంది, పిచ్చి థంబ్నెయిల్ లాగా చేస్తారు. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నాకు తెలీదు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తారంటే అసలు తలాతోక సంబంధం లేకుండా, క్వశ్చన్ ఆన్సర్కి సంబంధం లేకుండా క్వశ్చన్, ఒకటి చత్త క్వశ్చన్ ఉంటుంది థంబ్నెయిల్ మీద, ఆన్సర్ ఏమో మేము ఏదో చెప్తుంటాం. సో ఇలాంటి నాకు నచ్చవు అనమాట. అందుకే నేను అసలు ఇంటర్వ్యూ నన్ను ఎవరు అడిగినా కూడా నిర్మోహమాటంగా సారీ అండి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేస్తాం. ఎందుకంటే మనం ఇలా మాట్లాడుకోవడం నాకు ఇష్టం. సో అలాంటివి నాకు అసలు నచ్చు. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ టిప్స్, ఒరిజినల్ యు ఆర్ యూజింగ్ ద ప్రొడక్ట్స్, షేర్ విత్ us. ఆ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ నాకు అదే గుర్తు. ఏనానా? పొద్దుగాల పొద్దుగాల లేచి. మన సబ్బే శుద్ధతం. ఎందుకు శివ? సో జనరల్గా ఇప్పుడు మేము ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసేటప్పుడు మ్యాక్సిమమ్ మేము యూజ్ చేశాకే మీకు ప్రమోట్ చేస్తామండి. అండ్ నేను ప్రమోట్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఇది వాడండి, ఇది వాడితే మీరు ఇలా అవుతారని మాత్రం చెప్పను. దాంట్లోని బెనిఫిట్స్ అండ్ అన్నీ చెప్తానన్నమాట. సో మ్యాక్సిమమ్ నేనేం చేస్తానంటే అన్ని స్కిన్స్కి సూట్ అయ్యే టైప్ ప్రోడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకుని అలాంటివి నేను ప్రమోట్ చేస్తాను. వాటిల్లో నాకు నచ్చినవి పర్సనల్వి నేను కొన్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో దాంట్లోనే ఆ డెర్మా వైవ్, హైడ్రా క్లెన్సర్, న్యూట్రిడమ్, సో ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా నేను దాని గురించి చెప్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ పడకపోయినా దాని గురించి చెప్తాను. సో కొంతమంది ఏమంటారు అనుకుంటారంటే వీళ్ళు ఓన్లీ ప్రమోషనే చేస్తున్నారని చెప్పి, కాదు, ప్రమోషన్ నాకు నచ్చితేనే చేస్తాను, లేదంటే చేయనండి. యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ పల్లవి గౌడ. పల్లవి గౌడ ఇస్ లైక్ సో స్వీట్. మాకు ఇంతకుముందు తను పసుపు కుంకుమ సీరియల్ చేసేటప్పుడు సేమ్ ప్రొడక్షన్ హౌస్లో నేను శశిరేఖ పరిణయం సీరియల్ చేస్తుండే అనమాట. సో అప్పుడు మాకు షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరిగేది. సో వాళ్ళ ప్రొడక్షన్, మా ప్రొడక్షన్, ఛానల్స్ వేరైనా ఒకే చోట వర్క్ చేసేవాళ్ళం. సో అప్పుడు అనుకునేవాళ్ళం ఎప్పుడైనా కలిసి వర్క్ చేయాలి, కలిసి వర్క్ చేయాలని. చాలా రోజుల తర్వాత లాస్ట్ ఇయర్ ఉగాది ఈవెంట్లో జీలో కలిసాం అనమాట. అప్పుడు ఊరికి అన్నాం, మనం ఎలాగైనా మళ్ళీ కలిసి వర్క్ చేయాలి టుగెదర్ అనుకుంటే, అనుకోకుండా నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ అవకాశం వచ్చింది. సో అలా దగ్గర దగ్గర ఒక 95 ఎపిసోడ్స్, 96 ఎపిసోడ్స్ నేను చేయగలిగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ షీఈస్ లైక్ స్వీట్ సోల్. మరి దీనికి ఆన్సర్ నువ్వే అక్క, మీరు ఎందుకు చిన్నపిల్లలాగా అట్లా మాట్లాడుతారు? చిన్నపిల్లనే కదా, నాకేమన్నా 50 ఏళ్ళు వచ్చాయా? చిన్నపిల్ల అంటే అర్ని అని కాదు, మాట్లాడతారు అని. నేను మాట్లాడలేదు, నార్మల్గా ఇలా మాట్లాడతాను. కాకపోతే నా బేసికలీ నేను చైల్డ్హుడ్ నుంచి ఇంతే, నేను నార్మల్గా మాట్లాడేటప్పుడు హ్యాండ్ యాక్షన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో అదే నా ప్రొఫెషన్కి యూజ్ అయింది. తెలుగు రానట్టు మాట్లాడతారు, తెలుగు రానట్టు మాట్లాడడం అది తప్పు అండి. బికాజ్ నేను తెలుగు అమ్మాయి, పుట్టి పెరిగిందంతా కూడా నేను హైదరాబాద్ కాబట్టి నాకు మొత్తం చైల్డ్హుడ్ నుంచి హిందీ ఫ్రెండ్స్, హిందీ అంటే నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉండడం వల్ల నా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. సో నేను హిందీ రాస్తాను, చదువుతాను, మాట్లాడతాను. తెలుగు నేను మాట్లాడతాను, రాయగలుగుతాను, చదవగలుగుతాను కూడా. కాకపోతే రాయడంలో అంత స్పష్టత ఉండదు, మాట్లాడడంలో కూడా కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్, కొన్నిసార్లు స్పష్టత రాకపోవడానికి కారణం నిజంగా నాకు తెలీదు. ఎవరైనా వాంటెడ్గా కావాలని చేయరు, ఇది చాలాసార్లు నాకు హర్టింగ్ అనిపిస్తుంది. ఎవరైనా వాంటెడ్గా ఎందుకు చేస్తారు, లైక్ అని ఇట్లా మాట్లాడడం నాకు అస్సలు రాదు. కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా స్పెల్లింగ్లు సరిగ్గా రాయరు, అది వాళ్ళ హైలైట్. అంటే ఇది నిజంగానే ఇట్లా మాట్లాడడము, ఈ హ్యాండ్ యాక్షన్స్తో ఇట్లా మాట్లాడడమే నా ప్రొఫెషన్కి యూజ్ అయిందని నేను అనుకుంటాను. వై? బికాజ్ నా ఇంటర్మీడియట్ కెరియర్ తర్వాత వెన్ ఐ వాజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైంలో నుంచి నేను యాక్టింగ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. అనుకోకుండా నేను ఫస్ట్ యాంకర్గా సెలెక్ట్ అయ్యాను HMTV కాబట్టి. సో ఫస్ట్ నాకు ఏదేంటి స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్ లేదు, నేను ఇలా మంచిగా మాట్లాడగలుగుతాను కాబట్టి నేను ఈ ఫీల్డ్లోకి రాగలిగాను, ఇవాళ మీ ముందుకి ఇలా మాట్లాడగలుగుతున్నాను. సో ఎవరిని నేను హర్ట్ చేయాలని కాదు, అలానే మీరు కూడా నన్ను హర్ట్ చేయకండి, నేను తొందరగా తీసుకోలేను అనమాట. సో వాంటెడ్గా మాట్లాడడం అయితే కాదండి, అది నా మేనరిజం చిన్నప్పటి నుంచి నేను అంతే. అండ్ క్రేజియెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ఇయర్, క్రేజియెస్ట్ థింగ్ అబౌట్ 2024 అంటే, వీఆర్ వెయిటింగ్ ఫర్ అ లిటిల్ వన్, దే గోన బి క్రేజీ ఆబ్వియస్లీ. ఎవరు వస్తారో మాకు తెలీదు, వచ్చాక హరిని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో తెలీదు, నేను ఇద్దరు కిడ్స్ని ఎలా మేనేజ్ చేస్తానో తెలీదు. సో వీఆర్ ఎగ్జైటెడ్ టు వెల్కమ్ అవర్ లిటిల్ వన్. అక్క మీ ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది,
మీ అత్తయ్య మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఆబ్వియస్లీ, బికాజ్ ఇప్పుడు మదర్ అయినా మదర్ ఇన్లా అయినా కూడా నాకు అత్తయ్య కాబట్టి ఆబ్వియస్లీ నన్ను బాగా చూసుకుంటారు. అండ్ ఇలాంటి టైంలో స్పెషల్ కేర్, స్పెషల్ ప్యాంపరింగ్ స్పెషల్గా ఉంటుంది, నాకు ఎప్పుడూ ఉంటుంది అనుకోండి, కాకపోతే ఇలాంటి టైంలో ఉంటుంది. ఇంకా ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పీరియడ్, రియల్లీ బ్లెస్డ్ టచ్ ఉడ్, పూర్వ జన్మ సుకృతం అనుకుంటా. సో ఆ దేవుడు నన్ను అలా బ్లెస్ చేశారు. హరిని ఎవరిని అనుకుంటుంది చెప్పాను కదండి ఇందాక క్వశ్చన్లో. హరిని అయితే నాకు ఆల్రెడీ నేను ఉన్నాను కదమ్మా, ఒక తమ్ముడు వస్తే చాలా అనుకుంటుంది. బట్ నేను దాన్ని అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నా, ఎవరైనా కూడా మన బేబీ అని చెప్పేసి. క్రేజీ కపుల్స్లో ఒక కపుల్ విడివిడిగా ఉంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడండి. సో ఈ క్వశ్చన్కి కూడా నేను ఎప్పటి నుంచో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సీ, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదండి. దానికి కూడా ఒకళ్ళు ఏం పెట్టారంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వద్దని ఆవిడే క్వశ్చన్లో పెట్టేసింది అనమాట, ఎవరైతే పెట్టారో ఆవిడ. సో నాకు తెలీదు. సో నేనేమంటాను అంటే ప్రతి ఒక్కరికి ఒక బార్డర్ లైన్, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎంత క్రేజీ ఫ్యామిలీ అయినా, ఎంత క్రేజీ ఫ్రెండ్స్ అయినా, ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా, నా సొంత ఫ్యామిలీలో అయినా కూడా ఒక లెవెల్ వరకే మేము మాట్లాడగలుగుతాం, ఒక లెవెల్ వరకే మేము సజెషన్ ఇవ్వగలుగుతాం. మనమే కాదు ఎవరైనా అలీనియన్స్ తీసుకోలేరు, అలీనియన్స్ తీసుకోలేరు, తీసుకోకూడదు కూడా. వై? బికాజ్ అక్కడ ఎప్పుడైతే ఒక హస్బెండ్ వైఫ్ కి ఒక మ్యాటర్ ఏది జరుగుతుందో వాళ్ళకి 100 జరగొచ్చండి. మనం ఒక సైడ్ నుంచే మాట్లాడకూడదు ఎప్పుడు. 2 sides 200 ఉంటాయి, వాళ్ళకి 100 ఉంటాయి, వీళ్ళకి 100 ఉంటాయి. సో మనం అవన్నీ వినగలిగి మనం ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేయాలి, తప్పించి మనము ఎంత చేసామో లేదో మీకు తెలియదు కాబట్టి అన్ని మేము చెప్పలేం కాదు. మీరు చేయరు. ఇంకొకటి తెలుసా, చేయకపోతే మీ క్రేజీ కపుల్స్ అందరు కూడా విడిపోతారు. ఇలాంటి పెడుతున్నారు, నేను ఆశ్చర్యపోయాను. చాలా తప్పండి, ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్, ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ఎవరిని సో వాళ్ళు డెఫినెట్గా బ్యాక్ వస్తారు. వాళ్ళ వీడియోస్లో కూడా చెప్తున్నారు. వాళ్ళని కూడా మీరు క్వశ్చన్స్ అడిగి గుచ్చి 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 హర్ట్ చేయకండి. వై? బికాజ్ వాళ్ళు కొంచెం ఇప్పుడు టైం ఫేస్ చేస్తున్నారు. డెఫినెట్లీ కలుస్తారు, కలవాలనే మేము అనుకుంటున్నాము, మీరందరూ కూడా అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం. వాళ్ళ ఛానల్లో అడిగేసి, మా ఛానల్లో అడిగేసి, కింద శాపనార్థాలు పెట్టేసి ఎందుకండి? మీరు క్రేజీ కపుల్స్ కలపండి, లేకపోతే అందరూ విడిపోతారు. ఏం క్రేజీ కపుల్స్, ఎంతసేపు పార్టీ చేసుకుంటారు? మీరు చూసారా మేము జస్ట్ పార్టీ చేసుకుంటాము, ఇలాంటి మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నామా లేదా అనేది. ఎందుకంటే ఇది చాలా హర్టింగ్ అనిపించింది. ఇక్కడని కాదు, నేను చాలా కామెంట్స్ ఇంకా కొన్ని అప్రూవ్ చేయలేదు, మాక్సిమం ఇవే ఉన్నాయి. చాలా కామెంట్ రాసేయన్ని కూడా ఫేక్ అకౌంట్లే ఉన్నాయి. లైవ్ కి రండి అక్క, కానీ లైవ్ అంటున్నారా? తొందరలో ప్లాన్ చేస్తామండి. అండ్ 900 కి స్పెషల్ అంట. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లే మేము 900K రీచ్ అవ్వగలిగాము. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి, మాకు, మా ఫ్యామిలీకి, పుట్టబోయే వాళ్ళకి. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కటి నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ వ్లాగ్స్ చూస్తే మాకు అర్థం అవుతుంది హౌ జెన్యున్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను అర్థం చేసుకున్నారు మీరు. బికాజ్ కొంతమంది నేను ఏదైనా ప్లేస్ కి విజిట్ చేసినప్పుడు నన్ను చూసి నాతో మాట్లాడాలంటే సీరియల్లో లాగే ఉంటుందేమో అని, కొంతమంది మా అత్తయ్య వచ్చి ఇంట్లో కూడా ఇట్లే ఉంటుందా అని అడుగుతున్నారు. ఇంకేం చెప్తాము, మీకు ఇంత అందమైన భార్య దొరికింది శివమి గారు, మీ అదృష్టం అని రాశారు. చిన్నగా రాశారు చూడండి, ఇక్కడ హస్బెండ్ దొరికారు మీకు అని చెప్పుంటే దాన్ని మార్చి చదువుతుంది. ఎవరైనా రాయొచ్చు కదండి మీకు ఇంత మంచి అర్థం చేసుకునే భార్య దొరికిందని, ఇంత మంచి భర్తనా, భరించే ఆవిడే భార్య కాదు, టార్చర్ పెట్టే వాళ్ళని భార్య అంటారు. ఏంటిది, ప్రెగ్నెన్సీలో ఇలా ట్రావెల్ చేయొచ్చా? సో ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడిగారు. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, ఇది నా సొంతంగా తీసుకునే డెసిషన్ అయితే కాదు. ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా లేదా అన్నది మీరు కంప్లీట్లీ డాక్టర్ని అడగాలి. ఎందుకంటే నేను ట్రావెల్ చేయాలి అనుకున్నాను కాబట్టి నేను డాక్టర్ని అడిగాను, చేయొచ్చా అంటే యువర్ సెకండ్ ట్రైమ్స్టర్ పీరియడ్ ఈస్ కరెక్ట్ టైమ్ టు ట్రావెల్ అని చెప్తే, నాకు అది కూడా సెకండ్ ట్రైమ్స్టర్ స్టార్ట్ అయిన హాఫ్ వేలో ఉన్నప్పుడు, ఇప్పటి నుంచి మీరు ఈ మంత్ లోపు వెళ్ళొచ్చేస్తే బెటర్. అది కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ అట్లాంటివి కాకుండా నార్మల్గా తిరిగే టైప్ అన్నారు.
అండ్ మేము వెళ్ళే ప్లేస్ కూడా డాక్టర్కి చెప్పి వెళ్ళొచ్చా లేదా, మేము ఈ త్రూ మేము షిప్లో ట్రావెల్ చేస్తాము, ఇలా ట్రావెల్ చేస్తాము, ఇన్ని అవర్స్ జర్నీ అని చెప్తే డాక్టర్ అన్ని చూసి చెక్ చేసి ఓకే అన్న తర్వాతనే డిసిషన్ తీసుకుంటారు. ఓకే అని ఒక ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు కదా అన్న. హాయ్ అక్క బావా, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అక్క బావా అన్నందుకు, హాయ్ అన్న అక్క అట్లా వద్దండి ప్లీజ్, ఇది కూడా నేను క్లారిటీ ఇద్దామనుకున్నాను. సో అక్క బావా ఇస్ లైక్ క్యూట్, ఐ లవ్ దట్ వర్డ్స్. అండ్ అన్న వదిన మహిశివానండి, మంచిగా పలుకుతాం మీ ఇంట్లో వాళ్ళగా. శివన్నే ఉంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాం బ్లాగ్ మొత్తం అంట. జస్ట్ వీడియో కోసం మేము వంట చేస్తామని చెప్పనా వాళ్ళకి, ఇంట్లో నశ పెడుతూ ఉంటామని? ఏది నువ్వు వీడియో కోసం కూడా వంట చేయట్లేదు చెప్పనా? నేను ప్రెగ్నెంట్ ఉమెన్ చేయొచ్చా వంట పిల్లల తల్లిని? అప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ దానికి ముందు పెళ్ళైన కొత్తలో అత్తే వద్దన్నారు. బేబీ మూన్ చాలా బాగుంది, వెయిటింగ్ ఫర్ యువర్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది బేబీ మూన్ అని మేము అలా అనుకున్నాం, అంటే ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అందరు హనీమూన్కి వెళ్తారు, పిల్లలు పుట్టాక ఫ్యామిలీ వెకేషన్కి వెళ్తారు, సో ప్రెగ్నెన్సీలో వెళ్తున్నాం కాబట్టి అది అవుట్ ఆఫ్ స్టేట్స్లో లైక్ బేబీ మూన్ అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మన దగ్గర కూడా చాలా వచ్చేసాయి. మన డాక్టర్ చెప్పింది, వీళ్ళు కూడా అడిగారు ఏనా, అంటే మీరు కొంచెం కొంచెం తింటే బేబీ వెయిట్ కూడా తక్కువగా పుడుతుంది, ఇలాగా కొంచెం బాగా తినాలి. అది కూడా తెలుగులో రాశారు. మళ్ళీ బొమ్మ కూడా పంపించచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా మంది మీకు బేబీ బాయ్ పుట్టాలి, బేబీ బాయ్ పుట్టాలి అని చెప్పి కమెంట్స్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా బ్లెస్ చేస్తున్నట్టు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేమ్స్ ఏమైనా డిసైడ్ అయ్యారా? జెన్యున్లీ సేయింగ్, ఇప్పుడు నాది 6 మంత్ రన్ అవుతుంది, నేమ్స్ అసలు మేము ఆలోచించనే ఆలోచించలేదు. హరిని అప్పుడు కూడా అసలు పంతుల్ గారు మాకు వర్డ్స్ ఇచ్చాక అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం ఇట్లా. సో శివకి ఏంటంటే, ఏంటి బాబు బాయ్స్ సినిమాల్లో జెనీలియా పేరు హరిణి అంట, సో అప్పటి నుంచి ఆయన బాయ్స్ సినిమా చూసిన దగ్గర నుంచి అట్లా పెట్టాలి 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 అని ఫిక్స్ అయినట్టున్నాడు. సో అప్పుడు ఛాన్స్ శివకి ఇచ్చేసా. సో సెకండ్ బేబీ నేమ్ కంప్లీట్లీ విల్ బి మై ఆప్షన్, అప్పుడే డిసైడ్ అయ్యాము. సో హరిణిది మొత్తం పేరు వచ్చేసి గాలి సాయి హరిణి. సో మేము ఏ గుడిలో పూజ చేయించినా, ఎక్కడ హరిణి పేరు ఇచ్చినా కూడా మొత్తం ఫుల్ నేమ్తో ఇస్తామన్నమాట, గాలి సాయి హరిణి. ఇంట్లో మాత్రం హర్ను 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 అని పిలుస్తాము. బట్ ఎవ్రీడే ఒకసారి మనం వాళ్ళకి పెట్టిన మొత్తం పేరుతో పిలవాలి కాబట్టి లేచిన వెంటనే వాళ్ళ నాన్న సాయి హరిణి గుడ్ మార్నింగ్ అనేసి అని అంటూ ఉంటారు అన్నమాట. సో డే మొత్తంలో సాయి హరిణి అని అయితే ఒక 10 సార్లు మేము పిలుస్తాం, రిమైనింగ్ టైం అంతా హన్ను 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 అని అంటారు. నేనైతే పెద్ద మెంటల్, అది చిన్న మెంటల్, పెద్ద మెంటల్ కాదు. ఈ బ్లాగ్ మనం ఎండ్ చేద్దాం కన్నా. సో ఆల్మోస్ట్ ఇంత కూడా వచ్చిందండి. ప్లీజ్ శివ, మీరు నెక్స్ట్ శివని బ్లాగ్స్ అడగండి, నన్ను అడగొద్దు. శివ శివ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ నేను ఇచ్చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో, శివది ఐడి ఇచ్చేస్తాను. సో మొత్తం మా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయో ఇన్బాక్స్ అంతా నింపేసేయండి క్వశ్చన్స్, వ్లాగులతో సంబంధించినవన్నీ. ఫ్యాన్ మీట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఫైనల్ క్వశ్చన్ ఇది. ఎప్పుడైతే 1 మిలియన్ క్రాస్ అయిపోతారో అప్పుడు ఇమీడియట్గా నేను ఒక ఫ్యాన్ మీట్ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని దాని గురించి ఒక వ్లాగ్ ఆలోచిస్తాను, ఆలోచించి రిలీజ్ చేస్తాను. సో దట్ మీరు కూడా ప్రిపేర్ అయి ఉండండి. ది బెస్ట్ వాళ్ళనైతే డెఫినెట్లీ కలుస్తాను, అందరూ బెస్టే. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్యూ అండ్ ఏ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టు అనుకుంటున్నాను, కొంతమందికి నచ్చలేదని కూడా అనుకుంటున్నాను. బట్ ఏదున్నా జెన్యున్గా మాట్లాడతాం కాబట్టి, చేయాలనుకున్నాం కాబట్టి చేసేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వీఆర్ వెయిటింగ్ ఫర్ 1 మిలియన్ అండ్ ఎంజాయ్ చేద్దామా? ఎండింగ్ క్లోజ్ కాదు, ఎండింగ్ నాలాగే చెప్పు. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ మర్చిపోదు, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్, బై బై. ఆన్ యు సే యు ఏ గిజి అంటా.